నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే గార్డా కంపెనీ వారి చమత్కార్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది రైతులు ఈ సమయంలో ఖాతాపూత రాలిపోతుందని అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇది ఖాతాపూత ఎలా ఆపుతుంది, దీని పనితనం పత్తి సాగులో ఎలా ఉంది, సో దీంట్లో ఏ కంటెంట్ ఉంది, ఇది పత్తి పంటలో ఎన్ని రోజుల వరకు బెస్ట్ పనిచేస్తుంది, దీని డోస్ ఎంత వాడాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకు మన ఛానల్ పైన ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ వీడియో అయితే రైతుకు సంబంధించిన వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. సో అందుకోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేనేసే మరిన్ని వివరాలు అయితే మీ వరకు త్వరగానే వస్తూ ఉంటాయి. సో దీంట్లో గార్డా కంపెనీ చమత్కారులో మెపిక్వేట్ క్లోరైడ్ 5% అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మనం అనుకోకుండా పెరిగిన గ్రోత్ అయితే మనం ఏదైతే మనకు పత్తి సాగులో వెజిటేటివ్ గ్రోత్ అనేది అధికంగా పెరిగిపోతుంది, అనుకోకుండా గ్రోత్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దానికి వచ్చేసి కాత పూత కాయలు అనేది ఎక్కువ ఉండాయి. సో దానివల్ల మనకు ఏదైతే వెడల్పు అనేది ఎక్కువ అయిపోతుంది, ఈ సూర్యరశ్మి తగలకపోవడం వల్ల, లేకపోతే వర్షాలు పడడం వల్ల, ఇలాంటి వల్ల అయితే మనకు సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కూడా ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ పోషకాలు లేకపోయేసరికి కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది వెజిటేటివ్ గ్రోత్ని ఆపిన తర్వాత ఈ కింది నుంచి వచ్చే పోషకాలు అనేది సైడ్ పొంట వెళ్తూ ఉంటాయి. సో అందుకోసం అనేది ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఆగిపోతుంది. సో అధికంగా పూత కాత రావడానికి అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు బ్రాంచెస్లో ఉన్న డిస్టెన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో దగ్గర అయితే బ్రాంచెస్ రావడానికి పనిచేస్తుంది. అదేవిధంగా దీని పోషకాలు అనేది మనకు పెరుగుదల పెంచకుండా మనకు దీని లోపల ఉన్న కాత పూతని కానీ సైజ్ కాయ సైజ్ని పెంచడానికి అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత 3 రోజుల నుంచి 4 రోజుల లోపలలోనే మనకు ఇది మనకు ఆకుల సైజ్ అనేది కొంచెం ఎల్ము కనిపిస్తుంది, మరియు ఈ ఆకుల సైజ్ అనేది పచ్చదనం ఎక్కువ వస్తుంది, ఆకులలో పచ్చదనం అనేది ఎక్కువ రానికి అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ పంటలలో ఈ పత్తి సాగులో స్ప్రే చేసిన తర్వాత మనకు 4-5 రోజులలోనే దీని రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇది మనకు రూట్స్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ బ్రాంచెస్లోనే మనకు తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల కాయలు కానీ కాయ సైజ్ కానీ అధికంగా రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది 20 లీటర్ పంప్ కోసం వచ్చేసి ఎంత వాడుకోవాలంటే మనకు 25 ml అయితే వాడుకోవచ్చు. సో మనకు 15 లీటర్ పంప్ కోసం వచ్చేసి మనం 20 ml అయితే మనకు వాడుకోదలిగి బెస్ట్ ఉంటుంది. సో కంపెనీ అయితే 15 లీటర్ పంప్ కోసం వచ్చేసి 20 ml అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనం కూడా ఈ కంపెనీ రూల్స్ని ఫాలో అయితే కానీ మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అధికంగా వాడినట్లయితే కూడా మనకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వివరాల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ పైన వీడియో తీస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ వాచ్ చేస్తున్న నా అందరి రైతులకు థ్యాంక్ యూ. సో మరిన్ని వివరాల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.